మా గ్రామం పాతర్లపాడు ఊరజీరు 20 సంవత్సరాల నుంచి నిలుగుతున్నారు. మా కొత్త సభ్యులు 31 మందిని మేము 5,100 కట్టినాం. సెక్రటరీ కొడుకు ఆయనకు భాగం మేమే కట్టినాం. సర్పంచ్ గారు కొడుకు ఆయనకు మేమే కట్టినాం. మాకు కావాల్సింది అలా 55 మందికి, వాళ్ళకి 18 మందికి పాత వాళ్ళ వరకే సభ్యత్వాలు ఉన్నాయి. మాకు సభ్యత్వాలు 31 మందికి మాకు ఇంతవరకు రాలేదు. మాకు ఆ డబ్బులు చెందినే లేవు, మాకు సభ్యత్వాలు వచ్చినే లేవు. దాని గురించి మాకు రాకుండా అనగదొక్కు పట్టి ఇంతవరకు మా సభ్యత్వాలు రాకుండా వీళ్ళు మాకు న్యాయం కావాలని మేము కోరుతుంటే ఇంతవరకు దాని గురించి పట్టించుకోవట్లేరు. మాకు అన్యాయం ఇది జరుగుతుందని మేము దానికి మేము కోరుకుంటున్నాం. తిరుమలాపల్లి మండలం పాతలపాడు గ్రామం. మా గ్రామ పరిధిలో మత్స్య సహకార సంఘం అనేది ఉన్నది. మా మత్స్య సహకార సంఘంలో 18 మంది సభ్యులు ఉన్నారు. ఈ 18 మంది సభ్యులు ఏంటంటే మత్స్య సహకార సంఘంలోని చెరువు అనేది ఊర చెరువు అనేది గవర్నమెంట్ నుంచి యాక్షన్ ద్వారా తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్య దళారులకు లీజుకి ఇస్తున్నారు, వాళ్ళతోనే అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం ద్వారా సరఫరా చేసే చేపపిల్లలను కూడా ప్రతి సంవత్సరం 30,000 రూపాయలకు మధ్య దళారులకు విక్రయిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ బెనిఫిట్స్ అయినా కానీ మధ్య దళారులకు అమ్మడం జరుగుతుంది. దీనివల్ల నిజమైన మత్స్యకారులకు ఎవరికి లబ్ధి పొందడం లేదు. మా గ్రామంలో కొత్తగా నూతనంగా 31 మంది సభ్యులు అక్నాలజ్మెంట్ అయి ఉన్నారు. వాళ్ళకి సభ్యత్వాలు అనేది రాకుండా కానీ ఈ 18 మంది సభ్యులు చేస్తున్నారు. చెరువు అమ్ముకుంటున్నారు. చెరువు అమ్ముకోకూడదు, మన చెరువులో చేపలు మనమే పోసుకుందాం, మనమే అనుభవిద్దామని మేము వాళ్ళతో అంటే వాళ్ళు దానికి అంగీకరించడం లేదు, నిరాకరిస్తున్నారు. దీనిపై మేము అనేక సార్లు జిల్లా మత్స్యశాఖ అధికారికి కంప్లైంట్ చేసినా కానీ సార్ ఎంక్వైరీ చేశారు, విచారణ చేశారు. ఆ విచారణలో కూడా మత్స్యశాఖ ఈ సొసైటీ సభ్యులు మేము లీజుకి ఇచ్చామని చెప్పేసి అంగీకరించడం జరిగింది. దాని ఆధారంగా జిల్లా మత్స్యశాఖ అధికారి గారు ఒక నోటీస్ గిట్ట ఇష్యూ చేయడం జరిగింది. ఆ నోటీస్ ఇష్యూ చేసిన వారి వాళ్ళకి మీరు రిప్లై చేయాలని అధికారి గారు లెటర్ పెట్టడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే మేము ఇప్పటివరకు చెరువులు ఇచ్చిన అగ్రిమెంట్లను మేము రద్దు చేసుకున్నాం, ఇక మీదట ఏమన్నా మేము కనుక మీ విచారణలో లీజుకి ఇచ్చినట్టు తెలిస్తే అప్పుడు మాపై చర్యలు తీసుకోర్రి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటివరకు చేసిన దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఇక మీదట మేము ఏమన్నా చేస్తే మాపై యాక్షన్ తీసుకోరని చెప్పేసి ఒక తీర్మానం ఇచ్చారు. అయితే దాన్ని బేస్ చేసుకుని జిల్లా మత్స్యశాఖ అధికారి గారు ఏమంటున్నారంటే ఇక మీదట చేయమని తీర్మానం ఇచ్చారు కాబట్టి ఇక మీదట వాళ్ళు ఏమన్నా ఇటువంటి చర్యలు పాల్పడితే మేము యాక్షన్ తీసుకుంటాం, కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకోమని చెప్పేసి అధికారి గారు మాకు సమాధానం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు అదేవిధంగా జిల్లా అధికారి గారు మత్స్యశాఖ అధికారి గారు ఇష్యూ చేసినటువంటి నోటీసులు, ఈ విచారణకు సంబంధించిన పూర్తి వీడియోలు రిపోర్ట్లు అనేవి మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. కావున జిల్లా అధికారులు ఎవరైనా కలెక్టర్ గారు ఎవరైనా దీనిపై తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని. మీ మత్స్యశాఖ సభ్యులం మాకు సభ్యత్వాలు చేయమని 5,100 ఒక్కొక్కరు 31 మందిని కట్టినామండి. 31 మందిని కడితే లింగ చైర్మన్ లింగ శాతనని డబ్బులు అన్నీ వసూలు చేసిండు, సభ్యత్వాలు చేయలే. ఇప్పుడు 2 సంవత్సరాలు పోయిన జనవరిలో కట్టినాం, సభ్యత్వాలు లేవు. మా మేము పోయి అడిగితే మీరు మా ఇంటి మీదకి వస్తే కేసు పెడతా మమ్మల్ని కొడదానికి వచ్చారని ఆయన డిమాండ్ చేస్తాడు. ఈ కలెక్టర్ కడ 3 పిటిషన్లు వేసినాం, ఆఫీసర్లు ఏం పట్టించుకుంటాలే, మాకు న్యాయం కావాలి. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.